ఓం కొండదేవత మహాశక్తి అంబవారు దుర్గాదేవాయ నమః లక్ష్మీదేవాయ నమః కొండదేవతాయ నమః సమ్మక్కాయ నమః సారలమ్మాయ నమః జయ ఆదిపరాశక్తాయ నమః ఓం కొండదేవత జయ విఠలేశ్వరుడు శిరిడి సాయినాథ ఆశీర్వాదము మహాశక్తి స్వరూపిణి. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది తులరాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టాలు ఇబ్బందులు చాలా వరకు కనబడుతున్నాయి. కానీ ఏ విషయమైనా ఏ మాటైనా ఏ విధానమైనా యథార్థం అనేది ఈ తులరాశి వాళ్ళకి ఉంది. ఎదుటి వాళ్ళ గురించి చాలా బాధలు పడుతుంటారు. ఎదుటి వాళ్ళని సేవ చేయాలి, వాళ్ళని బాగా చూడాలి, బాగా చేయాలి అని చాలా వరకు బాధపడుతుంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోరు. ఎదుటివాడు బాగుండాలి, ఎదుటివాడు బాగుంటే నేను బాగుంటాను అని ఒక ఆరాటం ఆదుర్త. కానీ ఆ ఆరాటం ఆదుర్తం ఏమవుతుందంటే దగ్గర వాళ్ళు బంధువులు స్నేహితులు మిత్రులు నమ్మిన వాళ్ళే ఈ తులరాశి వాళ్ళని మోసం చేస్తారు. నమ్మక ద్రోహాలు చేస్తున్నారు. నమ్మక ద్రోహం జరుగుతుంది. ఈ పేరు ఈ రాశి వాళ్ళకి నమ్మక ద్రోహం కొన్ని జరుగుతున్నాయి. మరి ఇలా జరిగిన దానివల్ల మరి వీళ్ళు బంధువుల్ని స్నేహితుల్ని మిత్రుల్ని ఎవరు ఎలాగ ఎక్కడ ఉంచాలో ఆ విధంగా అక్కడ ఉంచాలి. కాబట్టి వీళ్ళకి తెలియక అనుభవం లేక పెద్దవాళ్ళు చెప్పింది వీళ్ళు వినక వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని అధోగతి పాలవుతుంటారు. అధోగతి పాలైన తర్వాత దెబ్బ తగిలిన తర్వాత కట్టుగట్టినా ఏమి సుఖం రాను. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. కాబట్టి దీనికి ముందే జాగ్రత్త మనం చేయాలి. ముందే జాగ్రత్త అంటే మనం ఏ పని చేస్తామో మన శక్తి ఎంత ఉందో అదే లెవెల్లో చూసుకోవాలి. మన శక్తి మించి చేయకూడదు. కాబట్టి వీళ్ళకి లక్ష్మీ విశేషాల్లో వచ్చేసి ఆదాయము చాలా వరకు బాగుంది. కాబట్టి ఇప్పుడు ఈ నెలలో కొంచెం డౌన్గా కనబడుతుంది. మళ్ళీ 10వ నెల నుంచి మార్పులు చేంజెస్ కొన్ని కనబడుతున్నాయి. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు కానీ కొన్ని పనులు కానీ కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మ్యారేజీ కాని వాళ్ళు బాధపడే వాళ్ళకి మ్యారేజీ తప్పకుండా అవుతుంది. ప్రేమ విఫలమైన వాళ్ళకి అంటే మిస్ అవుతారు కదా, డిస్టర్బ్మెంట్ అవుతారు కదా, మళ్ళీ కలుసుకొని ఇడిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ నెలలో మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మంచి అభివృద్ధి అనేది రాబోతుంది. మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు అభివృద్ధిగా చేయాల్సినవి అతి త్వరలోనే ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఒకరికి డబ్బులు తీసుకున్నాంరా అంటే మళ్ళీ తిరిగి రావు. అప్పు బాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రుణాలని ఎక్కువగా తీసుకోకూడదు వీళ్ళు. ఎందుకంటే తీసుకున్నా కొద్దీ అలాగే పెరుగుతూనే ఉంటుంది. ఒక తప్పు చేశామరా అంటే 10 తప్పులు చేయాల్సి వస్తుంది. ఆ 10 తప్పుల గురించి 10 అప్పులు చేయాల్సి వస్తుంది, 10 బాధలు పడాల్సి వస్తుంది, మనకి గిట్టనోటి దగ్గర పోవాల్సి వస్తుంది, మనకన్నా తక్కువ వాడి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది, మన బాధ వాడికి చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ అవసరమా? కాబట్టి ముందు జాగ్రత్త తీసుకుంటే ఈ తులరాశి వాళ్ళకి చాలా జాగ్రత్త పడితే బాగుంటుంది. ఉన్నదాన్నే సరిదిద్దుకుంటే ఫ్యూచర్లో చాలా మంచి మంచి యోగాలు మంచి మంచి ఫలితాలు కొన్ని విదేశాల ప్రయాణాలు అభివృద్ధిగా వచ్చే యోగం ఫలితాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏది చేసినా కూడా నల్ల వస్త్రములు వీళ్ళు ధరించకూడదు. వీళ్ళకి వచ్చేసి అదృష్ట సంఖ్య, అదృష్ట సంఖ్య వచ్చేసి 2, 7, 6 ఈ 3 సంఖ్యలు చాలా వరకు బాగుండాయి. ఈ 3 సంఖ్యలతో వీళ్ళు పాలు అవుతే తప్పకుండా శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఎక్కడెక్కడో మీరు ఎన్నో పూజలు చేయించుకొని ఎక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో బాధలు పడి ఎన్నెన్నో కష్టాలు పడి మాకు ఏ పూజ చేసినా ఏది చేసినా ప్రతిఫలం లేదు అని చాలా వరకు బాధపడుతూ ఉన్నారు.
కాబట్టి ఈ తులరాశి వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర స్వామి పారార్థన చేసి 7 వారాలు ఇంట్లో పూజ పెట్టుకోవాలి. ఇంట్లో పటం పూజ అంటే దేవుడు పటం ఇంట్లో పెట్టేసి 7 వారాలు పూజ చేస్తే వీళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి, మంచి యోగం ఉంది. దాంట్లో మీకు ఇంకేమన్నా సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా ఈ బిఎల్ శ్రీనివాసరాజుని తప్పకుండా సంప్రదించండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. మీ డౌట్ మేము ఫోన్ చేసినా ఒకటే, మీరు మా ఆఫీస్ కాడికి వచ్చినా ఒకటే. శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠము తెలుసుకు నగరు సాయిబాబా గుడి ఎదురుగా. ఫోన్ నెంబర్ 9399-222-54. సర్వోజన సుఖిలో భవంతు. ఓం నమశివాయ. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.